ఎవరు చూడలేదని తప్పు చేయకు, అందరూ చూస్తారని అప్పు చేయకు. జీవితంలో రెండు పెద్ద ముప్పు నీకు. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆనందంగా ఉంటుంది. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసమో అధర్మం కోసమో ఎందుకు పోరాటం చేస్తావు? ఆ పోరాడేదేదో ధర్మం కోసం పోరాడు, జనం కోసం పోరాడు. ఆశ దుఃఖానికి హేతువు అవుతుంది. ఆశ నుండి విముక్తి పొందితే దుఃఖం అంతమవుతుంది. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది.